ఏంటి రెండోసారి ఎట్లా గెలవగలిగారు? ఏంటి కాంగ్రెస్ పార్టీ డిఫీట్ ఎందుకైంది అక్కడ? మీరు స్పెషల్గా మొదటి నుంచి పనిచేస్తున్నారు, టికెట్ ఎందుకు తెచ్చుకోలేకపోయారు? అది సార్ అక్కడ వాస్తవంగా ఏమైందంటే, నేను ఫ్రమ్ ది బిగినింగ్ కాంగ్రెస్ పార్టీ, మా ఫ్యామిలీ కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు కూడా మనకు అందరికి తెలుసు. ఎందుకంటే ఎంకటి నుంచి ఎప్పటి నుంచి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల కోసం పుట్టిన పార్టీ, ప్రజల కోసం పాటుపడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఆ విధి విధానాలు నచ్చి ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఈరోజు రావడానికి, ముఖ్యంగా మా చిన్నారెడ్డి గారు, మీకు అందరికీ తెలుసు జిల్లాల చిన్నారెడ్డి గారు, ఆయన ఒక నిజాయితీ నికార్సైన ఒక పొలిటీషియన్. అంటే నేను చూసిన రాజకీయ నాయకులలో అంత నిజాయితీగా ఉన్న వ్యక్తి నేను ఇప్పటివరకు చూడలేదు. తెలంగాణలోనే చెప్పొచ్చులేండి, మీరు చూసిన నిజాయితీ గల వ్యక్తిని నేను దగ్గర నుండి చూసిన వ్యక్తిగా, ఆయన విధానాలకు ఇంప్రెస్ అయ్యి నేను ఆయన ద్వారానే నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఆయన ద్వారానే కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగింది. ఎందుకంటే ఈ పొద్దు రేపు మనం చూస్తా ఉన్నాం, అవకాశం వస్తే చాలు ఒక ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి వందల కోట్లు ఎన్నికోసే ఎన్నికేసుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆయన ఆల్రెడీ 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన ఫైనాన్షియల్ స్టేటస్, ఆయన ఎక్కడ కూడా లబ్ధి అంటే ఇలాంటి అక్రమాలకు పాల్పడలేదు. ఎంతసేపు ఉన్నా ప్రజల కోసం పనిచేసిండు. ఇప్పటి కూడా అదే సిద్ధాంతపరంగా ఉన్నాడు, పార్టీలో కూడా కానీ వ్యక్తిగతంగా కానీ చాలా సిద్ధాంతాన్ని కాబట్టి ఒక నీతి నిజాయితీకి మారు పేరు చిన్నారెడ్డి గారు. దానికి అందరు ఎవరు మీలాంటి వ్యక్తులకి, మీ ఇలాంటి జర్నలిస్టులకు అయితే ఆల్రెడీ ఆ సమాచారం ఉంది. సో ఆ క్రమంలో మనం కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి రాజకీయాలకు వచ్చాం. అప్పుడున్న క్రమంలో నేను కానీ తర్వాత ఇంకో పవన్ కుమార్ రెడ్డి అని చెప్పేసి రీకరణకు సంబంధించిన ఆలోచనలు ఉంటాయి, మా ఇద్దరి మధ్యలో పోటీ జరిగింది. అప్పుడు మా ఇద్దరి మధ్య పోటీ క్రమంలో డీకరణ గారు పెద్ద ఎత్తున ప్రెజర్ పెట్టేసి ఆల్రెడీ పవన్ కుమార్ ఇంత కాంటెస్ట్ చేసి ఓడిపోయిన వ్యక్తి అని చెప్పేసి పవన్ కుమార్ గారికి టికెట్ రావడం జరిగింది. సరే మన పార్టీ మీద ఉన్న అభిమానంతోన ఆ రోజు పవన్ నాకు టికెట్ రాకపోయినా పవన్ కుమార్ రెడ్డికి నేను అవుట్ రైడ్గా సపోర్ట్ చేయడం జరిగింది. పార్టీ గెలుపు కోసం కృషి చేశాం, కానీ జరిగిన సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవలేకపోయింది. అక్కడ కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఆ ప్రభావం ఉండి అది ప్రజలు ఎందుకో మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ నమ్మి ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళకి ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటా ఉన్నారు, అరే మేము అనవసరంగా నమ్మి మళ్ళీ ఓట్లు వేసినాము, మాకు అన్యాయం జరిగింది అనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అది జరిగిన క్రమం. తర్వాత జరిగిన క్రమాల్లో పవన్ కుమార్ రెడ్డి పార్టీని విడిచిపెట్టి బీజేపీలకి డీకేఆర్ గారితో పాటు పోవడం జరిగింది. దాని తర్వాత కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా నేనే నిర్వహిస్తూ ఉన్నాను. రైట్, ఏంటి ఎంత టీఆర్ఎస్ ఎంత ఖర్చు పెట్టింది, కాంగ్రెస్ పోటీ ఇవ్వగలిగిందా, ఎట్లా అనిపించింది? ఖర్చు విషయంలో అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఖర్చు విషయంలో మీకు మాకంటే మీకు బాగా తెలుసు. తినిపియడము తాగిపోయడంలో టీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే వాళ్ళు అడ్డగోలుగా పైసలు సంపాదించుకున్నారు, మీకు అందరికీ తెలుసు. ఏది మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మన ఈ కాళేశ్వరం ప్రాజెక్టుల మీద 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు పార్టీ, సంపాదించింది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ సంపాదించి ఆ డబ్బులతోన వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశారు. పార్టీ పరంగానే ప్రజలు అనుకుంటున్న సమాచారం నేను మీతో చెప్తా ఉన్నాను. ఒక్కొక్క ఎమ్మెల్యేకి నేను డబ్బులు పంపించేసి వాళ్ళకి తినిపియడం తాగిపోయడం ప్రజలందరినీ కూడా ఇచ్చేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఓట్లతో ఆ డబ్బులతో ఓట్లు కొనుక్కొని అధికారంలోకి వచ్చింది అనేది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది అందరికి తెలిసిన విషయం. సో దానికి దీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కానీ అవన్నీ కూడా సిద్ధాంతాలు మేము చాలా ప్రజలకు తీసుకెళ్ళాం. ముఖ్యంగా రైతు రుణమాఫీ గురించి మేము ప్రజలకు చెప్పడం జరిగింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది కదా, గతంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన హామీలలో ఏది ప్రాపర్గా నెరవేర్చలేదు. ఆయన కూడా డబ్బులు ప్రలోభ పెట్టి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. ఏది వాళ్ళు వాళ్ళు ఎంత పెట్టారు, వీళ్ళు ఎంత పెట్టినది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రైట్, ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలని మీరే అక్కడ చక్కబెడుతున్నట్టున్నారు, మొన్న లోకల్ బాడీస్ ఇవన్నీ రిజల్ట్స్ పర్వాలేదా, క్యాడర్ ఉందా? ఉంది క్యాడరు. అంటే ఒకటి ఏంటంటే పవన్ కుమార్ రెడ్డితో పాటు నేను ఈక్వల్గా వర్క్ చేసినాము, అక్కడ ఆయన కూడా నేను అవుట్రెడ్కి సపోర్ట్ చేయడం జరిగింది ఎలక్షన్లో. కాబట్టి క్యాడర్ కూడా మన మీద నమ్మకంగా, నేను వాస్తవంగా బేసిక్గా నేను అడ్వకేట్, మీకు తెలిసి ఉండాలి, నేను అడ్వకేట్గా ఉండి సామాజిక కార్యక్రమాలు పాల్గొంటూ సేవ చేస్తూ ప్రజలకు మనం సంపాదించుకున్న దాంట్లో సగం ఏదైనా సేవ చేయాలనే తలంపుతో నేను ఫస్ట్ కాన్స్టిట్యూన్సీ ఎంటర్ అవ్వడం జరిగింది. దాని తదనంతర క్రమంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. దాని తర్వాత ప్రజలు కూడా నాలాంటి అంటే ఒక అడ్వకేటు, ఒక వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఇట్లా సేవా కార్యక్రమం చేసే వ్యక్తి వస్తే బాగుంటుందనే ఆలోచన కూడా చేసిరు అప్పట్లో. సో మేమిద్దరం పోటీ పడ్డం, ఆయన పవన్ కుమార్ టికెట్ తెచ్చుకున్న, నేను ఎక్కడ కూడా డివేట్ కాకుండా ఆయనకు అవుట్రేట్గా సపోర్ట్ చేయడం వల్ల క్యాడర్ కూడా నన్ను నమ్మిండ్రు అక్కడ. సో పవన్ వెళ్ళిపోయాక కూడా ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయినా కూడా క్యాడర్ ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా క్యాడర్ అంతా కూడా నాతో పాటే ఉండి నాతో పాటే వర్క్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎక్కడ క్యాడర్ ఎక్కడ పోనీయలేదు, కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంది మా కాన్స్టిట్యూన్సీలో, మేము యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
కాంగ్రెస్ పార్టీని మా నియోజకవర్గంలో ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.